Hi, welcome to TV45. Superstar Mahesh Babu సినిమాలు హిట్ అయ్యాక ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కామనే. కానీ ఈసారి తన మూవీ ఏది రిలీజ్ కాలేదు, తనతో ఫ్యామిలీ వెంట రావట్లేదు. ఒక్కడే స్పెయిన్ వెళ్తున్నాడు, ఒంటరిగా ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. కారణం త్రివిక్రమ్. మరి అదేలా, ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ ఇంకో అడుగు ముందుకేస్తే బాలీవుడ్ అంతటా ఈ సినిమా జపమే. ఈ మూవీ రాబోతోంది అనేసరికి అసలు ఏమాత్రం ప్రమోషన్ లేకుండా సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. రిషబ్ శెట్టి రైటర్గా రాసి డైరెక్టర్గా తీసిన ఈ మూవీలో తనే హీరోగా మెరిశాడు. సప్తమి గౌడ్తో కలిసి చేసిన ఈ కాంటారా మూవీ కన్నడలో లాస్ట్ మంత్ 100 కోట్లు రాబట్టింది. తెలుగు, తమిళ, హిందీలో ఈ శనివారం రాబోతోంది. అయితే కన్నడ వర్షన్ బట్టి చూస్తే ఇది నిజంగానే మరో కేజీఎఫ్, మరో పుష్ప అనాల్సి వచ్చేలా ఉంది. కథ విషయానికొస్తే 18వ శతాబ్దంలో ఓ రాజు తన భూములను గిరిజనులకిస్తాడు. ఆ రాజు వారసులు కోట్ల విలువ చేసే ఆ ఎకరాల కొద్దీ అడవిని తిరిగి లాగేసుకోవాలని అనుకుంటారు. విచిత్రంగా విలన్లను హీరో తొదముట్టిస్తాడనుకుంటే ఆ అడవికే ప్రాణమొస్తుంది. ప్రకృతి తలుచుకుంటే ఏమవుతుందో, డివోషనల్ యాంగిల్లో థ్రిల్కి గురి చేస్తుంది ఈ కథలో ఉన్న ఎమోషన్. నటుడుగానే కాదు, రైటర్గా డైరెక్టర్గా రిషబ్ ఈ సినిమాతో మరో ప్రభాస్, మరో రాజమౌళి అనిపించుకుంటున్నాడు. కొంచెం పుష్ప స్టైల్ ఆఫ్ మేకింగ్, ఇంకొంచెం డివోషనల్ కంటెంట్తో ఈ సినిమా